ఫోటో తీ రమేష్. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము కర్ణాటక మద్యం ఏదైతే అక్రమంగా తరలించే వాళ్ళ మీద చాలా వరకు మనం కేసెస్ అనేవి పెడుతూనే ఉన్నాం ఇన్ని రోజులు. సో దాని పరంగా మనము ఆ రోజు వేకెన్సీ అనేది జరుగుతుంది, నైట్ బీట్స్ అనేవి చేస్తూనే ఉన్నాం. సో అదే క్రమంలో ఇట్లా కర్ణాటక మద్యము సో తణకల్ మండలానికి తరలిస్తున్నారని మనకి పక్కగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎవరైతే మా సీఏ గారు అండ్ ఎస్ఐ గారు ఈరోజు అట్లాగా కర్ణాటక మద్యం ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగిందండి. సో ఈ ఎవరైతే ఉన్నారో దీంట్లో ముఖ్యంగా మనము 5 కేసులు పెట్టడం జరిగింది. 5 కేసుల్లో మనకి 5 ముద్దాయిలు ఉన్నారు. అండ్ వీటిలో ముద్దాయిలు వచ్చి సుబ్బయ్య, చక్రపాణి, శ్రీనివాస్ అని ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను. అండ్ మోహన్ కుమార్ అనే అతను వచ్చి కదిరి టౌన్ అమర్పూర్ మండలము ఉన్నారు. అండ్ రాము అనే వచ్చే అతను కూడా తణకల్ మండలం. సో ముగ్గురు తణకల్ వాస్తవీయులు, ఒకరు కర్ణాటకకి చెందిన అతను, ఇంకా మరొకరు అమర్పూర్కి చెందిన అతను. సో జనరల్గా వీళ్ళ ఎంఓ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనకి బార్డర్లో ఉండే బార్ అండ్ రెస్టారెంట్ ఏదైనా ఉంటే వాళ్ళతో ఆర్జించాలన్న ఇదితో పరిచయం పెంచుకొని మద్యం అనేది తరలిస్తూ ఉన్నారు. సో మనకి ఇట్లా ఒక 2 సందర్భాలు అలా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల సో ఈసారి ఈరోజు ఏదైతే ఉందో పక్కాగా ట్రాక్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో ఈ 5 కేసెస్లో మనం మొత్తం 36 బాక్సెస్ ఆఫ్ లిక్కర్, 90 ml టెట్రా ప్యాకెట్స్ అంటే 3456 టెట్రా ప్యాకెట్స్ సీజ్ చేసాం 90 ml. అండ్ 48 ప్యాకెట్లు 180 ml టెట్రా ఇది ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించిన 4 బైక్స్ కూడా సీజ్ చేసాము. సో ప్రజలందరికీ చెప్పాల్సింది ఒకటే అండి మా తరపు నుంచి, ఎందుకంటే మన పక్క రాష్ట్రం నుంచి మద్యం అనేది తరలించడం ఖచ్చితంగా అది నేరం. ఎన్నోసార్లు చెప్తున్నాము, జైలు పాలవుతున్నారు, రిమాండ్కి వెళ్తున్నారు, బండ్లు అనేవి సీజ్ అవుతూ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో కుటుంబాలు అనవసరంగా అస్తవ్యస్తమైందని. సో దయచేసి ఎవరు ఆశపడకుండా మీరు ఏదైతే ఉందో క్రైమ్కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ మరొక విషయం, ఎవరికైనా కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరైనా తెలుసుకున్నారు ఇట్లా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.